పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మధ్య రాజీ కుదురుతోందా? ఏపీ ఎన్నికల నుంచి ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అల్లు ఫ్యామిలీ చొరవ తీసుకుంటోందా? మెగా ఫ్యామిలీలో భాగమైన తమ మధ్య విభేదాలేవీ లేవని చాటి చెప్పేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయా? పవర్ స్టార్ పుట్టినరోజు నాడే కాంట్రవర్సీలకు ఫుల్ స్టాప్ పడబోతుందా? ఏది నిజం? మెగా అల్లు ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతున్నట్లు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి శుభం కార్డు వేసేలా ఇరు కుటుంబాలు అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీ ఎన్నికల సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడంతో రెండు ఫ్యామిలీల మధ్య వార్ మొదలైనట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంతవరకు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యానించకపోయినప్పటికీ ఇటీవల పుష్ప సినిమా కథాంశాన్నే తప్పుపడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు చేయడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఇక పవన్ కు కౌంటర్ అన్నట్లు సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇటు టాలీవుడ్ లోనూ అటు పొలిటికల్ స్క్రీన్ పైన హీట్ పుట్టించాయి. ఇక ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకునేలా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన విమర్శలతో మరింత వేడెక్కింది. మెగా అభిమానులు తప్ప అల్లు అభిమానులు అంటూ ఎవరూ ఉండరని ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలతో ఇరువైపులా యుద్ధం తారాస్థాయికి చేరుతున్నట్లు కనిపించింది. అయితే రెండు కుటుంబాల మధ్య అలాంటి ఉద్రిక్తతలు ఏవీ లేవని, ఈ ప్రచారానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని అల్లు ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే నెల 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ పిఠాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా తొలి పుట్టినరోజు వేడుకను తన సొంత నియోజకవర్గంలో జరుపుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారట. అభిమానులు సైతం పిఠాపురంలో పవర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంటుందని చెప్తున్నారు. పనిలో పనిగా అల్లు కుటుంబం కూడా ఈ ఈవెంట్ లో పవన్ కు విషెస్ చెప్పి నంద్యాలలో మొదలైన వారుకు ఎండ్ కార్డ్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇందులో ఎంత నిజముందో కానీ అభిమానులు మాత్రం ఇరు కుటుంబాలు కలవాలని కోరుకుంటున్నారు.